Hi friends, welcome to my channel Village MA Foods. Andhra bona rendi. Irojete mandi first video. Iroju manam vankaya pappu tayari chese vidhanam chuddam. Ippudaithe manam video lo keldam. దీనికి కావలసిన పదార్థాలు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లి ఎన్నిమిరపకాయలు కారం పసుపు కరివేపాకు వంకాయలు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు టమాటాలు నిమ్మకాయ అంత సైజు చింతపండు కందిపప్పు ఒక కప్పు పప్పు మనం శుభ్రంగా రెండు సార్లు కడుక్కుందాం తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు విజిల్లు వచ్చే వరకు మంచిగా ఉడికిందాం మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పప్పు పక్కన పెట్టుకుందాం తర్వాత మళ్ళీ మనం కడాయి పెట్టుకుని దానికి సరిపడగంత ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకున్నాం తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం కొంచెం కలర్ వచ్చేదాకా కొంచెం మగ్గనిద్దాం ఈ మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గనిద్దాం మగ్గనిచ్చిన తర్వాత మూత పెడదాం బాగా మగ్గుతాయి టమాటాలు ఒకసారి మళ్ళీ మనం టమాటాలను ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాం ఇంకా కొంచెం మగ్గాలి మూత పెట్టేద్దాం ఇప్పుడు బాగా మగ్గనియండి మనం వంకాయలు కూడా వేసుకుందాం వంకాయలు కూడా బాగా మగ్గనిద్దాం ఒకసారి మనం కలుపుకొని ఇవి మూత పెట్టేద్దాం బాగా మగ్గుతాయి వంకాయలు అయితే చాలా బాగా మగ్గినాయండి వంకాయలు చూద్దామండి ఒకసారి బాగా మగ్గినాయండి
వంకాయలు మగ్గిపోయినాయి కాబట్టి మనం పప్పు కూడా వేసేసుకుందాం. పప్పు వేసిన తర్వాత రెండు ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ మనం మిక్స్ చేసుకున్నాం కదండి, దీంట్లో చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఫస్ట్ వేసాం కానీ కొంచెం పసుపు కూడా వేసుకుందాం. మళ్ళీ దీనికి తగినంత కారం కూడా వేసుకుందాం. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇది కొంచెం చిక్కగా ఉంది కదండి, కొంచెం వాటర్ కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఇంక రెడీ అయిపోయినట్టే. ఒకసారి మళ్ళీ మనం మూత తీసి చూద్దామండి. అయిపోయి వచ్చిందండి. ఇంక మనం లాస్ట్ కొత్తిమీర ఒకటి వేసుకుని ఇంక మనం రెడీ అయిపోయిందండి. మనం గిన్నెలోకి మార్చుకుందాం. అది పప్పు వంకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గిన్నెలోకి మార్చుకుందాం. మార్చుకున్నాం కదా. ఇప్పుడు మరి ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.